టిఆర్ఎస్ అనే పేరు పెట్టడానికి గల కారణం అంటే జనాలకు ఈ పాయింట్ ఇంట్రెస్టింగ్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి దానికి గులాబీ రంగు ఏంది అసలు ఈ కాంబినేషన్ అంటే గులాబీ రంగు అనేది పేరు పెట్టడంలోనే ఒక ఆత్మవిశ్వాసం మీకు కనిపిస్తది తెలంగాణ ఏర్పడక ముందే తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే రాష్ట్రం ఏర్పడేదా ఓకే దాని మీద ఒక చర్చ జరుగుతుంది ఓకే అంటే హూ ఆర్ యు తెలంగాణ రాష్ట్ర సమితి నాది అంటే నువ్వు ఉచ్చరించడంలోనే పలకడంలోనే మాట్లాడడంలోనే అనునిత్యము అనుక్షణము రాష్ట్రం అనేది నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో రాష్ట్రము అనేటువంటిది ఒకటి ప్రతిబింబిస్తూ ఎప్పటికప్పుడు జయకేతనం ఎగరవేస్తుంటాం ఎప్పటికప్పుడు దాని గురించి జయజయాలు పలుకుతుంటాం మాట్లాడుతూ ఉంటాం అంటే దీనికి ముందు ఏమైనా పేర్లు వచ్చినాయా అంటే చాలా పేర్లు వస్తే పరిశీలనకు వస్తే ఈ కోణంలో దీన్ని తీసుకోవడం జరిగింది ఓకే సో తెలంగాణ రాష్ట్ర సమితి ఎస్ తెలంగాణ నా రాష్ట్రం రాష్ట్రం ఏర్పడక ముందే రాష్ట్రమైంది ఏర్పాటు కోసమే కాబట్టి రాష్ట్రం అంటున్నాం మేము రాష్ట్ర సమితి రంగు కోసం ఏ రంగు పెట్టాలో పార్టీకి జెండాకు కండువ కానీ జెండా కానీ ఈ పార్టీ ఏ గుర్తు మీద ప్రజల్లోకి గుర్తింపుకపోతే బాగుంటుంది అనేటువంటి దాని మీద కూడా చాలా చర్చ జరిగింది ఒక పూట ఒక గంట చర్చ కాదు ప్రతి అంశం మీద అనేక గంటలు అనేక రోజులు ఓకే సో చర్చ జరిగినప్పుడు మనం కొంచెం లోతులోకి పోయి కేసీఆర్ గారు చెప్పినారు అందరి మాటలు విన్న తర్వాత తెలంగాణ సమాజం కానీ తెలంగాణ హృదయ స్పందన కానీ ఇది ఒక ప్రేమాన్వితమైనటువంటి సమాజం ఇది ఓకే దేశంలోని ఇతర ప్రాంతాలకు చాలా భిన్నమైనటువంటి సాంప్రదాయ సాంస్కృతిక నాగరికత భావోద్వేగాలు ఉండేటువంటి ప్రాంతం తెలంగాణ సమాజానికి మొదటి నుంచి కూడా శతాబ్దాల నుంచి కూడా ఈ నేలకు ఆదరించే గుణం కానీ ఒకరికి కష్టం వస్తే అక్కున చేర్చుకునే గుణం కానీ ఒకరి దుఃఖాన్ని తమ దుఃఖంగా భావించేటువంటి ఒక ప్రేమాన్వితమైనటువంటి హృదయం ఉంటుంది తెలంగాణ సమాజానికి ఇక్కడ ఉండే మనుషులకి కాబట్టి గులాబీ ప్రేమకు నిదర్శనం ప్రేమ అంటే యువతి యువకుల ప్రేమ కాదు నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఒక సాటి మనిషి కోసం తప్పించే ప్రేమ ఒక ఒక మనిషి బాగు కోసం ఒక మనిషికి మేలు చేయడం కోసం ఒక మనిషి కష్టాలు కన్నీళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళకు సాంత్వన కల్పించడం కోసం మనమంతా ఒకటే అని చెప్పడం కోసం ద్రవించేటువంటి అంశమే ప్రేమ ఓకే సో అటువంటి ప్రేమాన్వితమైన హృదయం తెలంగాణ సమాజానికి సో ఈ గులాబీ రంగు పెట్టడం ద్వారా ఇది మాది ప్రేమాన్వితమైనటువంటిది మేము విద్వేషం పెంచే వాళ్ళం కాదు మా రాష్ట్రం కోరుకునే వాళ్ళమే మా మా ఇది మా హృదయం తెలంగాణ ప్రజల హృదయం ఇది మా హృది ఇది కానీ ఇతరుల పట్ల మునుపటి ఉద్యమానికి ఈ ఉద్యమానికి డే వన్ నుంచే మేము డిస్టింక్షన్ డ్రా చేసినాం మాది ప్రేమాన్వితమైనటువంటి హృదయము మా అప్రోచ్ కూడా శాంతియుతమైనటువంటిది మేము ఎవరి పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టము ఆంధ్ర ప్రాంత జనసామాన్యం కూడా మా అన్నదమ్ములే అని చెప్పినాం డే వన్లా కాబట్టి పాలకులే మాకు వ్యతిరేకులు పాలకులు కూడా తెలంగాణ వనరులన్నీ కొల్లగొట్టి నిర్దాక్షిణ్యంగా తెలంగాణను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి ఆ నిరంకుశమైనటువంటి వాళ్ళ తత్వమే మాకు వ్యతిరేకమైంది తప్ప వ్యక్తులుగా మేము ఎవరిని వ్యతిరేకించాం సో ఆంధ్ర పాలక పక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే తెలంగాణ ప్రజలకు వ్యతిరేకులుగా మేము గుర్తిస్తామని చెప్పి అట్లా ప్రకటించడం జరిగింది అదే పార్టీ ప్రారంభం అంటే జనదృశ్యంలో జరిగింది దాని తర్వాత ఇమీడియట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి పార్టీ ప్రారంభించడానికి లోకల్ బాడీస్ రావడానికి ఆల్మోస్ట్ 55 డేస్ టైం ఉంది అంతే 55 డేస్ టైం ఉంది ఫస్ట్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు 27 ఏప్రిల్ ముందే ఒక అంచనా ఉంది లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి పార్టీ చాలా స్ట్రాటజిక్ ఇప్పుడు అంటే ప్రధానంగా కరీంనగర్ నిజామాబాద్ మీద చాలా వ్యూహాత్మకంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి రెండు జిల్లాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి రెండు జిల్లాలు కాదు వాస్తవం ఏంటంటే ఒకటి ఇంతకుముందు చెప్పినట్లు అర్ధబలము అంగబలము లేకుంటే మీడియా లేకుంటే ఇతరత్ర రాజకీయ గొప్ప గొప్ప నాయకులు అట్లా లేకుండానే అతి అప్పటికి కేసీఆర్ అంటే కేసీఆర్ ఒకరు కూడా ఆ రోజుకి ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రమే బాగా ప్రాచుర్యం ఉన్న నాయకుడు ఆయన రాష్ట్రం మొత్తానికి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా రాజకీయ శ్రేణులకు తెలుస్తాడు మీడియాకు తెలుస్తాడు కానీ జనసామాన్యానికి తెలియడు కదా సహజంగానే సో ఆనాడు ఉండేటువంటి 10 జిల్లాలలో ఒక జిల్లా మినహాయిస్తే మిగతా 9 జిల్లాలలో కేసీఆర్ ఎవరు తెలియదు వాస్తవం తెలియదంటే రాజకీయ శ్రేణులలో చర్చ జరిగే ఆ సెక్షన్లో మాత్రమే తెలుసు జనసామాన్యానికి తెలియదు మిగతా వాళ్ళంతా కూడా ఆయన తర్వాతే మళ్ళీ సో అటువంటి సమూహంతో ప్రారంభించినప్పుడు మీ మీ అంశం కానీ మీ పార్టీ కానీ జనంలోకి ఏకకాలంలో పోయే మార్గాలు ఏంటి అనే దాని మీద దృష్టి పెట్టాం ఫస్ట్ మేము ఓకే తెలంగాణ రాష్ట్రంతో పుట్టింది ఏప్రిల్ 27న ఇది ప్రజల్లోకి పోయే మార్గం ఏంది ఏ రకంగా తీసుకుపోవాలి దీన్ని ప్రజల్లోకి ఎన్నికలు కాదు ఎన్నికల కంటే ముందే ఏం చేసినామంటే అప్పుడు మనకు 464 మండలాలు ఓకే ఆ రోజుకి ఓకే 464 మండలాలలో ఒకే రోజు
ప్రతి మండలం నుంచి ఒక జీప్ బయలుదేరాలి అంతక ముందే తయారు చేసుకున్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి క్యాసెట్లు అప్పుడు క్యాసెట్లు ఉన్నాయి సీడీలు లేవు అవును క్యాసెట్లు ఆ క్యాసెట్లు టేప్ రికార్డర్లలో లేకుంటే బండ్లల్లో ఉండేటువంటి ఆ రికార్డర్లలో వేసేది ఓకే మైకులు పెట్టుకునేది పుంగిలు కట్టుకొని పార్టీ తయారు చేసినటువంటి క్యాసెట్లు అప్పటికే సుదాల గారు కావచ్చు ఇతర వందే మాతరం కావచ్చు ఇతర కవులు రచయితలతో ఉన్న పాటలు రాయించి కేసీఆర్ స్వయంగా ఆ పాటలలో ఇన్వాల్వ్ అయ్యి పాటలు రాయించి దానికి అంతా కూడా రికార్డింగ్ చేసి అంతా చేసి మొత్తం జెండా రూపకల్పన దాని ప్రింట్ ఎవ్రీథింగ్ రెడీ చేసి ఒకే రోజు 464 మండలాలలో వాహనాల ద్వారా సర్ఫేస్ కావాలి వారం రోజుల పాటు ఆ వాహనాలన్నీ కూడా మొత్తం మండలాలలోని అన్ని గ్రామాలు పర్యటించాలి ఎందుకంటే ఉన్నటువంటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తే మరుసటి రోజు ఇంకా ఇంకో చోట స్టార్ట్ చేస్తే ఆటంకాలు కల్పించడానికి ఆస్కారం ఉంటుంది ఆటంకాలు కల్పించే ఆస్కారం కూడా ఇవన్నీ రీతిలో మన కార్యక్రమాలు సాగాలి ముందుకు ఓకే ఫస్ట్ సో ఎట్ ఏ టైం సర్ఫేస్ కావాలి మొత్తం తెలంగాణ అంతటా కూడా అట్లా స్టార్ట్ చేసినాం ఎక్కడికక్కడ ఉదాహరణకి మాది 64 మండలాలు ఉమ్మడి పాలమూరు జిల్లా అప్పుడు నేను ఒక్కడనే ఇప్పుడు ఉండేటువంటి నాయక శ్రేణులు కార్యకర్తలలో ఎవరు లేరు అప్పుడు ఒక్కడనే నాకు ఉండేటువంటి న్యాయవాద సోదరులు నా ఆఫీసులో పనిచేసినటువంటి న్యాయవాద సోదరులు ఇతర కోర్టులలో నాకు పరిచయం ఉన్న న్యాయవాదులు వాళ్ళందరితో ముందే సమావేశాలు ఏర్పాటు చేసి రాజకీయ నాయకులు కూడా నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీపీలు జడ్పీటీసీలు అటువంటి వాళ్ళు అందరినీ ప్రోగు చేసుకొని 64 మండలాలకు టీంలను తయారు చేసి 64 మండలాల్లో కూడా ఏకకాలంలో జెండాను ఎగరవేసినాం ఓకే అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ యొక్క గులాబీ జెండా పాట ఒక జీప్ పెట్టుకొని గ్రామ గ్రామం పోయేటువంటి క్రమంలో ఓ టీఆర్ఎస్ అనేది ఒకటి పుట్టింది ఇదో సంస్థ ఉంది దీని కార్యాచరణ ఇది ఒక చర్చకు దారితీసినాం ఈ చర్చ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు ఆదరిస్తారు ప్రజలు తెలంగాణను కోరుకుంటున్నారు అనేటువంటిది రూఢి కావాలి ప్రారంభంలోనే ఇది రూఢి అయితే మీకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకు ప్రాతిపదిక ఏర్పడుతుంది ఇది రూఢి కావాలంటే ఏం చేయాలి ఫస్ట్ గ్రామాల వారిగా జెండాలు పెట్టుకొని జీపులు పెట్టుకొని మొత్తం తిరిగినాం ఏ మండలానికి ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఆనాటి స్థితులలో అవసరమైన మేరకి వచ్చిన మేరకి క్యాడర్ను నాయకులను వీళ్ళందరినీ కూడా మండలాల వారిగా సమకూర్చుకున్నాం దీని తర్వాత మొత్తం ఏకకాలంలో జెండాలు ఎగరేసేటువంటి కార్యక్రమం చేసినాం దీని తర్వాత కరీంనగర్ సింహగర్జనను ప్రకటించింది పార్టీ ఫస్ట్ బహిరంగ ఫస్ట్ అంటే 17th మే ఓకే 27th ఏప్రిల్ నుంచి 17th మే జస్ట్ 20 డేసే అంటే ఈ జెండాలో పెట్టుకుని అంత క్షేత్రం తిరిగే క్రమంలోనే 17 మేకు కరీంనగర్లో సింహగర్జన అనేటువంటి ప్రచారం తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్నాను ఓకే మేము ప్రచారం చేసి మేము అనుకొని మేము సమాయత్తం చేసి మా శ్రేణులు అందరినీ తీసుకుపోయింది అందరు వచ్చింది ఒక అయితే ఆ రోజు తెలంగాణ సమాజం నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా 1 లక్షకు పైన వచ్చినారు కరీంనగర్ సభ ఆ రోజు జరిగినటువంటి సభ విశ్లేషకులు చెప్పినటువంటిదే దాదాపు 3 లక్షల పైచిలుకు మనతో జరిగింది మొదటి సభ 3 లక్షల పైచిలుకు మనతో జరిగింది అందరికీ తెలుసు అది ఆ డిగ్రీ కాలేజీలో కాంపౌండ్ వాళ్ళు అడ్డం ఉంటే స్థలం సరిపోతుంటే కాంపౌండ్ వాళ్ళను కూడా పర్మిషన్ తీసుకొని తీసేసి సభ చేసి తర్వాత కాంపౌండ్ వాళ్ళు కట్టించినాం సో మొదటి సభతో తెలంగాణ సింహగర్జన కరీంనగర్ సభతో ప్రపంచానికి తెలిసి వచ్చింది ఏంటంటే తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడు కాదు ఎవరినైనా సరే ధిక్కరించి తమ స్వరాష్ట్ర ఆకాంక్షను వెళ్ళబుచ్చడానికి సంసిద్ధంగా ఉన్నారు అనేటువంటిది మేము రూఢి చేయగలిగిన లైవ్ దట్ ఈస్ ద ఫస్ట్ విక్టరీ